ఆర్మూరు పట్టణంలోని మినీ స్టేడియంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల అండర్ 19 జిల్లా స్థాయి బాలబాలికల కబడ్డీ ఫుట్బాల్ జట్ల కోసం క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఐఓ రఘరాజ్ విచ్చేసి మాట్లాడారు. క్రీడల వైపు రాణిస్తూనే చదువులోనూ ముందుండాలని సూచించారు. సంగారెడ్డిలో ఈ నెల 17న రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడల కోసం జిల్లా జట్టును ఎంపిక చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గంగారం, పీడి దేవారం, మోహన్ దాస్ మల్లేష్ గౌడ్, వ్యాయామోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నత స్థాయికి తీసుకోవడానికి తీసుకువెళ్ళడానికి ఈ ఆటలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఆటలతో పాటు చదువుతో పాటు ఆటలు అనేటువంటి గవర్నమెంట్ స్ఫూర్తితో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా చాలా తెలియని విషయం ఒకటి చెప్తానండి. ఒలింపిక్స్ తెలుసు కదా మీ అందరికీ, ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఆటల పోటీని మనం ఒలింపిక్స్ అంటాం. మన ఇండియా నుంచి ఒలింపిక్స్ నుంచి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చినటువంటి ఒక క్యాండిడేట్ బయట బండి మీద ఛాయలు అమ్ముకుంటూ ఉంటాం. ఎందుకు కారణం ఏంది అంటే చదువుతో మన గేమ్స్తో పాటు చదువు లేకపోవడం వల్ల. కాబట్టి గేమ్స్ ఎంత ముఖ్యమో చదువు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే దీంట్లో గవర్నమెంట్ కోటా సార్ చెప్పిన 2% ఉందని, ఇవి కేవలము కానిస్టేబుల్లో మరియు చిన్న చిన్న ఉద్యోగాల కొరకే కాకుండా టీచర్ల కొరకే కాకుండా పై స్థాయి లెవెల్ గ్రూప్ 1 ఆఫీసర్స్ సెంట్రల్ లెవెల్ రైల్వేస్ కానీ కస్టమ్స్ కానీ సెంట్రల్ ఎక్సైజ్ కానీ ఆర్మీ కానీ ఇటువంటి ఏ నేషనల్ లెవెల్ వాటికి కూడా మీకు 2% రిజర్వేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒక పై స్థాయికి వెళ్ళి ఒక పై స్పోర్ట్స్లో మీరు మంచి మీ స్థాయి చూపినట్టయితే గోల్డ్ మెడల్ కానీ ర్యాంక్ కానీ సాధించినట్టయితే మీ జీవితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను చెప్పేందుకు మీ అందరూ కూడా ఎట్లా ఆటల పోటీలో మీరు ఎంత స్ఫూర్తిగా మీ యొక్క స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారో హార్డ్ వర్క్ను స్కిల్ను అంతా కూడా ఈ ఆటలు అయిన తర్వాత చదువు మీద ఆరోగ్యాన్ని కేంద్రీకరించండి. ముఖ్యంగా చెప్పాలంటే గవర్నమెంట్ సెక్టర్ స్కూళ్ళలో కాలేజీల్లో ప్రాబ్లం ఏమి లేదు, వాళ్ళకి మంచిగా చదివిస్తారు, హాస్టల్ వాతావరణం ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ వచ్చిన ప్రాబ్లం అంతా కూడా గవర్నమెంట్ కాలేజీలో జూనియర్ కాలేజీలకు కానీ లేకుంటే ఇప్పుడు గవర్నమెంట్ హై స్కూల్స్ కానీ చాలా అది చదివే పిల్లలకి స్వయంగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు గవర్నమెంట్ కళాశాలకు చదివిన వాళ్ళందరూ కూడా ఆటలకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో ఈ చదువు కూడా అంతే ప్రయారిటీ ఇస్తూ మీ తల్లిదండ్రులకు మీ టీచర్లకు కూడా మంచి పేరు తీసుకొస్తారని భావిస్తూ ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా వస్తువులు పంపిణీ చేశారు. అధ్యక్షుడు మోహన్ దాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నోట్బుక్స్, క్రీడా సామాగ్రి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి పృథ్వీరాజ్, పాస్ట్ ప్రెసిడెంట్ చిన్నరవి రాజన్న, కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ దేవారం, పీడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వారందరూ 16-18 ఏజ్ కాబట్టి ఒక చిన్న సూచన, మీరందరికీ లేడీ డాక్టర్లతో ఒకరోజు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయండి. మీ లైన్స్ తరఫున మీకు మాకు సంతోషంగా ఉంటుంది. ఒక కంటి డాక్టరు, ఒక పంటి డాక్టరు, ఒక లేడీ డాక్టర్ను పెద్ద ఎత్తున మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించాల్సిందిగా మీ అందరి తరఫున మా అధ్యాపకుల తరఫున కోరుతున్నాను. మీ కాలేజీ సూచన మేరకు తప్పకుండా ఎలాగో కంటికి సంబంధించినటువంటి చికిత్సలు ఏవైనా కానీ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం మా ఓన్ బిల్డింగ్ ఉంది, కంటి హాస్పిటల్ ఉంది, అక్కడ మీరు మీకు మీ పేరెంట్స్, మీ ఇంటి పక్కల మీ నైబర్స్ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కంటికి సంబంధించింది అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కంటికి సంబంధించింది. అదేవిధంగా డెంటల్గా ఉన్నారు,
డెంటల్ గా తప్పకుండా డెంటల్ గా కానివ్వండి, లేడీ డాక్టర్ కానీ కంపల్సరీ ఒక క్యాంపుని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఇక్కడ ఒక మెగా క్యాంపు విషయాలలో మా లైన్స్ క్లబ్ సేవలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కంటి గురించి ప్రపంచవ్యాప్తంగా కంటికి సంబంధించినటువంటి సేవలు లైన్స్ క్లబ్ ద్వారా ఎంతోమందికి సేవలు చేయడం జరిగింది. కంటి ఆపరేషన్ చేయడం జరిగింది, లెన్సెస్ వాళ్ళ ఆపరేషన్స్తో లెన్సెస్ వేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఎన్నో రకాలైనటువంటి స్వచ్ఛంద సేవలు మా లైన్స్ క్లబ్ ద్వారా చేస్తూ ఈరోజు మీ కళాశాలకు మా లైన్స్ క్లబ్ ఫార్మర్ నవనాథపురం తరఫున ఈ క్రీడా వస్తువులు పంపించడానికి వచ్చిన వీటిని మీరు సద్వినియోగం చేసుకొని ఒక మంచి క్రీడాకారులుగా తయారు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆర్మూరు పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలు పేర్చి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. పాఠశాల కరస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ, మన సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలిపాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని స్మైల్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ షబానా గౌహర్, డైరెక్టర్ రఫీ గౌహర్ మాట్లాడుతూ, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడారని తెలిపారు. తమ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. Yeah.
ఆర్మూర్ మండలం చేపూర్లోని క్షత్రియ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్షత్రియ విద్యా సంస్థల వైస్ చైర్మన్ అల్జాపు లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ అల్జాపు లక్ష్మీనారాయణ, కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్, ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహస్వామి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, మహిళలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే పండుగ బతుకమ్మ పండుగ అని వారు కొనియాడారు. తమ పాఠశాలలో ప్రతి పండుగను ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అనిల్, అల్జాపూర్ రాజసులోచన, జయంతి, అల్జాపూర్ జయన్, పరీక్షిత్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు ప్రాజెక్టు వర్క్ లో భాగంగా జీవరెడ్డి మాల్ లోని సూపర్ మార్కెట్ ను సందర్శించారు. షాపింగ్ మాల్ ఏ రకమైన వస్తువులు ఎలా ఉంటాయో, ఎటువంటి వస్తువులు అందుబాటులో ఉంటాయో, వాటిని ఎవరెవరు వినియోగిస్తారు, అనేక అంశాలు ప్రత్యక్షంగా విద్యార్థులకు వివరించడం జరిగింది. మొదటి అంతస్తులోని ఎలక్ట్రిక్ వస్తువులు, గ్రోసరీస్ మొదలగు వాటిని చూపిస్తూ ధరలను తెలియజేస్తూ వివరించడం జరిగింది. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటి గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల స్వామి మాట్లాడుతూ, మన సాంస్కృతి సాంప్రదాయానికి ప్రత్యేక బతుకమ్మ పండుగ అని, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ రాజేష్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపూట్ పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులందరూ సాంప్రదాయక దుస్తులతో వచ్చి అందరినీ అలరించారు. ముఖ్యంగా వివిధ రకాల పూలతో బతుకమ్మను తయారు చేసి పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు నృత్యం చేస్తూ, సద్దుల బతుకమ్మ ఉయ్యాలంటూ చక్కని నృత్య ప్రదర్శన చేస్తూ కోలాటాలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించామని, అంతేకాకుండా తెలంగాణలో అతి ప్రాచీన ముఖ్యమైన పండుగ, ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ అని తెలిపారు. 2014 నుండి ఈ బతుకమ్మ పండుగను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందని, ఇంకా ఎన్నో ముఖ్యమైన విషయాలను విద్యార్థులకు తెలియజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు.
ఆరుమూరు పట్టణంలోని ప్రజ్ఞా ఏఐటీ స్కూల్లో ప్రిన్సిపల్ రోమవంశీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రోమవంశీ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ సంబరాలు తమ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఈ సంబరాలు ఉపాధ్యాయులు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. పాల్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినిలు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. బాల్కొండ కస్తూర్బా పాఠశాలలో ప్రత్యేక అధికారిని గార్గే భవాని నేతృత్వంలో రేపటి నుండి పాఠశాలకు దసరా సెలవులు కావడంతో 370 మంది విద్యార్థినిలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మియాలో చిన్నెల పత్తి మియాలో సాలె
కళాశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఇక్కడ దసరా సెలవులు ఇచ్చిన కారణంగా బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరిగింది. చాలా ఘనంగా చేసుకోవడం, అందరూ టీచర్లు భాగస్వామ్యం పొందడం పట్ల హర్షం వ్యక్తపరుస్తున్నాం. తల్లిదండ్రులకు కూడా ఆల్డేస్లో ఏ విధంగా తమ పిల్లలను అభివృద్ధి పరచాలో తగిన సూచనలు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆడబిడ్డలు, ఇంతమంది ఆడబిడ్డలు 360 దాదాపు 360 మంది ఆడబిడ్డలతో బతుకమ్మ సంబరాలు చేసుకోవడం పట్ల నేను నా స్టాఫ్ అందరం చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఏటా మన బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా చేసుకుంటాము. అదేవిధంగా దానిలోని భాగంగా ఈరోజు కూడా బతుకమ్మ పండుగను చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. విద్యార్థులతో టీచర్లు అందరం కలిసి చాలా బాగా చేసుకున్నాము. నా పేరు విశ్వత. నా పేరు రాకుండా అనుకుంటుంది. ఈరోజు 360 మంది విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, అధ్యాపకులతో యశోమణిం గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించుకున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ప్రతి ఏటా మేము ఇలాగే జరుపుకోవాలని అందరికీ కోరుతున్నాను. ధన్యవాదాలు. సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొని బతుకమ్మ పాటలకు ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రతిభా హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థిని విద్యార్థులు చేయి కలిపి తీరొక్క పువ్వు పేర్చి రంగులు అద్ది బతుకమ్మలను తయారు చేశారు. 9 రోజులు జరుపుకునే పండుగలో భాగంగా 9 రకాల బతుకమ్మలను మరియు నైవేద్యాలను ఒక్కో తరగతి పిల్లలు ఒక్కో రకంగా తయారు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆట పాటలతో పాఠశాల సంబరాలు అంబరానంటాయి. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సుంకం హరీష్, డైరెక్టర్ స్వాతి గణేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని కిర్సు పార్క్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. దసరా సెలవులు రేపటి నుండి ప్రారంభమవుతున్న నేపథ్యంలో చివరి రోజున పిల్లలు ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పిల్లలు చేసిన బతుకమ్మలు అందరినీ ఆకర్షించాయి. బతుకమ్మ చుట్టూ ఆట పాటలతో ఆనందంగా గడిపి చివరన బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ జాకిర్ హుసేన్, ప్రిన్సిపల్ ఆసిఫ్, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.